नमस्ते डीएन5 न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु वाईएसआरसीपी नियोजकवर्ग कार्यकर्ता समावेशम चीराल वाईसीपी अभ्यर्थिगा कर्ण वेंकटेश प्रकटिंचिन रीजनल कोऑर्डिनेटर बीदा मस्तानराव नेताजी की घन निवाळी సాల్మన్ సెంటర్లో ఈ నెల 28-29 తేదీలో ఇన్విటేషన్ టెన్నిస్ టోర్నమెంట్ 1998 మెమో రద్దు చేయాలని కలెక్టర్కు వినతి సుభాష్ చంద్రబోస్ ధీరత్వాన్ని నేటి విద్యార్థులు అందుపుచ్చుకోవాలన్న ఎస్ఎఫ్ఐ నాయకులు పేరాలలో వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఏఏటీసీ ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చీరాల వేటపాలెం బైపాస్ లో రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు प्रांगण एंपिकल्लो ऐदुगुरु सीईसी विद्यार्थुल एंपिक चीराल टीडीपी इंचार्ज एमएम कोंडय्य आध्वर्यंलो घनंगा लोकेश पुट्टिनरोजु वेडुकलु मातूरु मंडलंलो वैसीपी इंचार्ज आमंचि पर्यटन पच्चूरुलो वैएसआर कांग्रेस नूतन कार्यालयंकु आमंचि शंकुस्थापन వైఎస్ఆర్సీపీ చీరాల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం చీరాల రామపురం రిసార్ట్స్ లో నిర్వహించారు ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తి అనుచరులతో పాటు వైసీపీలోని ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు గత 2 రోజులుగా కన్నం వెంకటేష్ను అద్దంకి పంపిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా సమావేశం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది వచ్చే ఎన్నికల్లో చీరాల నుండి కన్నం వెంకటేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సందర్భంగా పేరాల చిన్నరథం సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు ఆయన పోరాటాన్ని చూసి బ్రిటిష్ వారికి ముచ్చటలు పట్టాయన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు కోరపాటి పూర్ణ నరాల తిరుపతి నాయుడు పులిపాటి శేఖర్ అనపర్తి రత్నబాబు దగ్గుపాటి వెంకట్రావు శామ్యుల్ ఏ వెంకటేశ్వరరావు కే వెంకటేశ్వరరావు యు బాబీ జి మల్లికార్జునరావు ఓ వీరారెడ్డి పాల్గొన్నారు డాక్టర్ ఆల్ఫ్రెడ్ విక్టర్ సాల్మన్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ విక్టర్ సాల్మన్ టెన్నిస్ స్టేడియంలో ఈ నెల 28-29 తేదీలో ఇన్విటేషన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ రీచర్జ్ సన్ సాల్మన్ డాక్టర్ డేవిడ్ సన్ సాల్మన్ డాక్టర్ రత్నకుమార్ సాల్మన్ తెలిపారు చీరాల చిలుకలూరుపేట నరసరావుపేట కనిగిరి మార్కాపురం గిద్దలూరు గుంటూరు తెనాలి తదితర ప్రాంతాల నుండి క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు మెన్స్ డబుల్ 50+ డబుల్స్ 60+ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు
దళిత క్రైస్తవులకు ఎస్సీ ధృవీకరణ పత్రాలను నిరాకరిస్తూ 1998లో అప్పటి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేసిన మెమోను వెంటనే రద్దు చేయాలని స్పందన కార్యక్రమంలో ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం మాట్లాడుతూ ఉన్నత కులాల వాళ్లు మతం మారితే లేని అభ్యంతరం దళిత కులాలకు చెందిన ఎస్సీలు చర్చికి వెళుతున్నారనే కారణంతో ఎస్సీ ధృవీకరణ పత్రం నిరాకరించడం వల్ల అనేక మంది నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాను 2013లో అనేక దళిత పోరాటాల ద్వారా నిర్మించబడింది. ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని 10 సంవత్సరాలకు ఒకసారి పొడిగిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇట్లా ప్రతిసారి పొడిగించడం కాకుండా శాశ్వతంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని జీవో ద్వారా పూర్తిగా దీన్ని చట్టం చేయాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. 2004 నుంచి దాదాపు 2012 వరకు కేవీపీఎస్ మరి ఇతర ప్రజాసంఘం కలుపుకొని ఎన్నో పోరాటం నడుమ ఎస్సీ ఎస్టీ సప్లం చట్టాన్ని సాధించుకున్నాం. అయితే 2013లో గవర్నర్ యొక్క ఆమోదంతో అసెంబ్లీలో చట్టమైంది. అయితే చట్టం అయింది కానీ ఎస్సీ 17%, ఎస్టీ 7% బడ్జెట్ నిధులు కేటాయించారు. కానీ ఆ నిధులు మాత్రం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు కాకుండా ఆ యొక్క నిధుల్ని వివిధ శాఖకి బదలాయించడం జరిగింది. అయితే అలా కాదు, నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 2023తో చట్టం పూర్తయింది. హడావిడిగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. అది మేము చెప్పేది ఏంటంటే దాన్ని కొనసాగించాలంటే ఏ దృక్పథంతో ఎస్సీ సప్లాన్ చట్టం తెచ్చారో ఆ చట్టానికి వినియోగించాలి. అయితే శాశ్వతంగా దీన్ని అమలు చేయటకు 10 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకుంటాకే రాజ్యాంగబద్ధమైంది. అయినా కూడా 10 సంవత్సరాలు మీరు ఎక్స్టెండ్ చేశారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ నిర్దేశించినటువంటి పథకాలను ఆ జాతులకి అందించాలి. ఈరోజు రోడ్డు పక్కన హైవేలు వేసుకుని ఆ నిధులు ఖర్చు పెట్టుకోవటం, లేకపోతే నవరత్నాల నిధులు ఖర్చు పెట్టుకోవటం, అది చట్ట వ్యతిరేకమైంది, మది వంచన అయినటువంటి పరిస్థితి. ఈ దళిత ఎస్సీ ఎస్టీ మరి సప్లాన్ చట్టాన్ని ఆ వాళ్ళకు ఉన్నట్టు మౌలిక వసతులు తీర్చడానికి, భూమి కొనుగోలు పథకాలకి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి, మౌలిక సదుపాయాలకే ఖర్చు పెట్టాలి. కానీ మీరు ఇష్టాల రీతిగా ఖర్చు పెడితే మరి దాన్ని మేము వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా శిష్టశుద్ధితో ఎస్సీ సప్లాన్ నిధుల్ని నిర్దేశిత వర్గాలకే ఖర్చు చేసి వీరి మన్నలను కూడా పొందటానికి ప్రభుత్వం ఉండాలి, లేకపోతే వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని చెప్పని మనోజేత్తు సెలవు తీసుకుంటున్నాను. వర్దెల్లాలి. సుభాష్ చంద్రబోస్ ధీరత్వాన్ని నేటితరం యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు మనోజ్ కుమార్ ఆర్య కోరారు. చీరాల మండలం ఈపురుపాలెంలోని ఎస్కే బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సభలో మాట్లాడారు. సుభాష్ చంద్రబోస్ జీవితం యువతకు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సత్తార్, కళాశాల ప్రిన్సిపల్ శేషయ్య విద్యార్థులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పాలంటే కానీ మనకి స్వతంత్రం కావాలనేది ఒక సంకల్పం. తెలుగు భారతదేశానికి మనకు ఏం చేశాడు, బ్రిటిష్ వాళ్ళు కూడా పనిచేసేవాడు, స్వంత రాకపోవడం స్వతంత్ర కోసం మనం చేయడమే చెప్పారు. అటు ఒక్కొక్కరు పోరాడు వాణ్య మార్గం ఒక పాట లేదు, అల్లు సీతారామరాజు ఒక పాట లేదు, భగత్ సింగ్ అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రక్తం చేసుకొని మన భారతదేశాన్ని మనకి అందించారు. అందుకే మన స్వేచ్ఛ స్వతంత్రంగా మనం జీవించగలుగుతున్నాం. అది కూడా మన దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఐటీ యొక్క ముక్కు ఉద్దేశాలు ఎందుకు చెప్తారు, బ్రిటిష్ వెళ్ళిపోయినాక స్వతంత్రం వచ్చినాక మనకు చీరాల పేరాలలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురవీధుల గుండా అమ్మవారి నగరోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో వివిధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను తిలకించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను బీజేపీ ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని ఏఐటీసీ సిపిఐ ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం మీదట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన విన్నపత్రాన్ని ఆర్డీఓ సరోజినికి అందజేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఆనాడు 32 మంది బలిదానంతో 26,000 మంది రైతుల త్యాగాలతో 67 మంది ఎమ్మెల్యేలు 7 మంది ఎంపీల రాజీనామాలతో సాధించుకున్న పరిశ్రమ అన్నారు. తెలుగు ప్రజలపై బీజేపీ విషం చిమ్ముతుందన్నారు. లక్ష మందికి పైగా ఉపాధి పొందుతున్న ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు పావులు కదుపుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు అడ్డుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు, రాజశేఖర్, సుబ్బారావు, సాంబశివరావు, విజయ్ పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజున విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత 5 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మరి అనేక రాయితీలు ఇస్తూ మరి ప్రభుత్వం నడుపుతున్నటువంటి విశాఖ ఉక్కుని నేటి నుంచి గత 2 సంవత్సరాల నుండి కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక దుష్ట ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి గత 2 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉద్యమం జరుగుతూ ఉంది. అయినా కానీ మరి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి విశాఖలో 27వ తేదీ మరి ప్రభుత్వం ఒక రంగం సిద్ధం చేస్తూ ఉంది. అందుకు నిరసనగా 27వ తేదీన మహాగర్జన పేరుతోటి విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులతోటి మహాప్రదర్శన చేస్తూ ఉన్నారు. అందుకు మద్దతుగా మరి ఈరోజు రేపు అన్ని ఆర్డీఓ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా 25వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి దీక్షలు, సామూహిక దీక్షలు చేయాలని చెప్పేసి రాష్ట్ర భారత కమ్యూనిస్టు పార్టీ సమితి, అదేవిధంగా ఏఐటీసీ రాష్ట్ర సమితిని కూడా నిర్ణయించి మరి ఈ రెండు కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం అర్థం చేసుకున్నట్టయితే భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ చీరాల వేటపాలెం బైపాస్ రోడ్లో చెల్లారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలాజీ అనే యువకుడు బైక్పై వస్తూ ఆ కూడలిలో బైపాస్ రోడ్డుపైకి వస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్లో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు బాగా దెబ్బతినడంతో క్రేన్ సాయంతో పక్కకు తీయాల్సి వచ్చింది. వేటపాలెం ఎస్ఐ సురేష్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన కోడ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆధ్వర్యంలో చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో 5 విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యంతో పాటు నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణ వంటి అంశాల్లో మెరుగైన ప్రతిభ చూపితే ఉద్యోగాలను సులభంగా దక్కించుకోవచ్చు అన్నారు. కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు కే నయన్, హర్షల ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు బెంగళూరులో విధులకు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ బషీరా, సిఎస్సి హెచ్ఓడి డాక్టర్ సౌజన్య, ప్లేస్మెంట్ ఆఫీసర్ బాజీ షాహిద్ పాల్గొన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు చీరాల టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ ఉప సర్పంచ్ కౌతరపు జనార్దన్, కూరపాటి పూర్ణచంద్రరావు, సాయితేజ, నరాల తిరుపతి రాయుడు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మన ఎంఎం కొండయ్య గారి ఆధ్వర్యంలో కొత్తపేటలో ఉన్న కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రులు అయిన వాళ్ళ కుమారులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భాన చీరాల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగ ప్రెసిడెంట్లు అందరూ, నియోజకవర్గ అభిమానులు, నాయకులు ఈ యొక్క వేడుకను విజయవంతం చేసుకొని కేక్ కట్ చేసి మా తెలుగు యువ నాయకుడి కోసం రానున్న రోజుల్లో యువత ఆయన ముందంటూ ఉండి విజయ కేతను ఎగరవేసి యువత మొత్తం ఒక ముఖ్యమంత్రిగా చూడాలని, రేపు 27వ తారీఖు పాదయాత్ర విజయవంతం కావాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగం కానీ, నాయకులు కానీ, యువత కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఆయన విజయవంతానికి మేము ప్రతి ఇదికి పాల్పడి ఉన్నాం. యువనాయకుడు, మాజీ మంత్రివర్యులు, మరి తన తండ్రి అధికారంలో ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పనిచేసిన, తను మంత్రిగా ఉన్న ఎక్కడా కూడా అవినీతి మచ్చలేకుండా మరి పరిపాలన చేసిన ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు తన తండ్రి పరిపాలన చేస్తే
మరి వేల కోట్లు లక్షల కోట్లు మరి ఈ ఈడీ కేసుల్లో అవినీతి కేసుల్లో చిక్కుకున్న జగన్ రెడ్డికి మా యువనేత స్వచ్ఛమైన యువనేత నారా లోకేష్ బాబు గారికి ఏంది ఆయన ఎటువంటి మచ్చలేని అవినీతి లేని విధంగా ఆయన చేసుకున్నారు అట్లా ఈ రోజున ప్రజాదరణతో మరి పాదయాత్ర చేస్తూ ఉంటే ఈ రోజున అనుమతులు ఇవ్వకుండా ఎవరు వస్తారు ఎంతమంది వస్తారు ఎవరిని కలుస్తారు అని మరి పోలీసు విభాగం కూడా ఇలా ఆంక్షలు విధించడం చాలా తప్పు మరి చంద్రబాబు నాయుడు గారు మరి జగన్ పాదయాత్రలో ఎటువంటి వైషమ్యాలు లేకుండా ఇబ్బందులు కలగజేయకుండా మరి ఎంతో బందోబస్తు ఇచ్చి చాలా మరి శాంతియుత వాతావరణంలో అతను పర్యటన చేసుకునేట్టుగా సంపత్ నగర్ కాలనీని వైసీపీ పచ్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ సందర్శించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట సంపత్ నగర్ కాలనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు బీసీసీఎల్ అధ్యక్షుడు చిమ్మిరిబండ శ్రీను, ప్రకాశం జిల్లా మాజీ పాలడైరీ చైర్మన్ ఉప్పలపాటి చెంగయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పఠాన్ కాళేశావాలి, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుండి సుజ్ఞానమ్మ, గ్రామ సర్పంచి భూక్యా సునీతాభాయ్, ఎంపీపీ భూక్యా శాంతిభాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాకోలు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పచ్చూరు నెహ్రూ నగర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం ఆవరణలో వైసీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి పచ్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి గ్రామ ఉప సర్పంచ్ తోకల కృష్ణమోహన్, పచ్చూరు మార్కెట్ యార్డు చైర్మన్ జువ్వా శివరాం ప్రసాద్, పచ్చూరు నియోజకవర్గం యువ నాయకులు ఉప్పలపాటి అనిల్ చౌదరి, అడప సుధాకర్ రెడ్డి, పచ్చూరు గ్రామ సర్పంచ్ మల్ల అంజమ్మ, పచ్చూరు మండల ఎంపీపీ మేక ఆనందకుమారి, మహిళా అధ్యక్షురాలు శివపార్వతి ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. చీరాల వైసీపీ అభ్యర్థిగా కణం వెంకటేష్ను ప్రకటించిన రీజనల్ కోఆర్డినేటర్ వీదా మస్తాన్రావు. నేతాజీకి ఘన నివాళి. సాల్మన్ సెంటర్లో ఈ నెల 28-29 తేదీలో ఇన్విటేషన్ టెన్నిస్ టోర్నమెంట్. పంతొమ్మిది మెమో రద్దు చేయాలని కలెక్టర్కు వినతి. సుభాష్ చంద్రబోస్ ధీరత్వాన్ని నేటి విద్యార్థులు అందుపుచ్చుకోవాలన్న ఎస్ఎఫ్ఐ నాయకులు. పేరాలలో వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఏఏటీసీ ఆధ్వర్యంలో చీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. చీరాల వేటపాలెం బైపాస్ లో రోడ్డు ప్రమాదం, ఒకరికి గాయాలు. ప్రాంగణ ఎంపికల్లో 5 సీఈసీ విద్యార్థుల ఎంపిక. చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. మాతూరు మండలంలో వైసీపీ ఇన్ఛార్జి ఆమంచి పర్యటన. పచ్చూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నూతన కార్యాలయంకు ఆమంచి శంకుస్థాపన. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.